నెలరోజుల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇంకా నవదంపతుల కాళ్ల పారాణి ఆరనేలేదు. నవదంపతులు విహారయాత్ర విషాదయాత్రగా మారింది. బీచ్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆజంట సముద్రంలో గల్లంతయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన రేలంగి లక్ష్మీనారాయణకు నాగ గాయత్రితో గత నవంబర్ 1న వివాహం జరిగింది. వరుడు లక్ష్మీనారాయణ భీమవరంలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో లక్ష్మీనారాయణ తన సతీమణి నాగగాయత్రితో కలిసి విహారయాత్రకు కోనసీమ జిల్లా అంతర్వేది వచ్చారు. అయితే బీచ్లో స్నానానికి దిగగా కెరటాల ఉధృతికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న ఇరు కుటుంబాల సభ్యులు బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని రాత్రి వరకు గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నవదంపతుల ఆచూకీ కోసం మత్స్యకారులు గచ్చ ఈతగాళ్లు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.